హైదరాబాద్ ముచ్చింతల రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కాసేపట్లో ముచ్చింతలకు రాష్ట్రపతి రామ్నాథ్ రానున్నారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు విజయ అందిస్తారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12వ రోజు ఈ రోజు కీలకమైన ఘట్టము. శ్రీ రామానుజ చారులకు సంబంధించిన 120 కిలోల బంగారు సువర్ణ విగ్రహం ఏదైతే ఉందో ఈ రోజు ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నము 3 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. సో మధ్యాహ్నము 3 గంటలకు ఇక్కడికి చేరుకున్నటువంటి రాష్ట్రపతి దాదాపు గంటన్నర పాటు ఇక్కడే ముచ్చింతల క్షేత్రంలోనే పర్యటించనున్నారు. ముచ్చింతల క్షేత్రంలోని సమతామూర్తి విగ్రహంతో పాటు ప్రవచన మందిరము, అదేవిధంగా ఇదేదైతే రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు సంబంధించి సమతామూర్తి విగ్రహంలో ఉన్నటువంటి మొదటి ఫ్లోర్లో ఉన్నటువంటి 120 కిలోల రామానుజ బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మొత్తం కూడా భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 7000 మంది పోలీసులు ముచ్చింతల పరిసర ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నము 12 గంటల తర్వాత భక్తులు ఎవరిని కూడా లోపలికి పంపించే ప్రసక్తి లేదని చెప్పి నిన్ననే అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు, క్రౌడ్ అయితే విపరీతంగా తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో మొత్తం కూడా సమతామూర్తి ప్రాంగణానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. నిన్న ఒక్కరోజే 370,000 మంది భక్తులు సమతామూర్తిని దర్శించుకున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. ఈరోజు క్రౌడ్ విపరీతంగా పెరిగింది. ఎందుకంటే 1 o'clock తర్వాత మొత్తము పోలీసులు ఈ సమతామూర్తి ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెప్తున్నారు. సో వచ్చేటువంటి భక్తులందరినీ అయితే తొందర పంపించే ప్రయత్నం చేస్తున్నారు. క్యూ లైన్ దగ్గర మనం ఉన్నాము, ఒకసారి చూడొచ్చు లైన్ దాదాపు 2 కిలోమీటర్స్ మేరకు ఇదే రకంగా లైన్ కంటిన్యూ అవుతున్నది. మనతో మాట్లాడేందుకు కొంతమంది భక్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారితో మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లా. ఎంతసేపు ఉన్నారు లైన్లో? ఎంతసేపు అయింది? ఇప్పుడే అరగంట. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? ఏ రకంగా ఉన్నాయి? ఏది సరిగ్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏం లేవు. ఇంత దూరం వచ్చిర్రు, అక్కడ సగం మధ్యనకి రాగానే వదిలేసిర్రు. అంత గొర్రెల గుంపు లాగా తయారైంది. కొట్లాట జరిగింది. ఇక కొంచెం పోలీసులు వచ్చినాక వాళ్ళు సేవ్ చేసిరు. కొంచెం మేము కర్ణాటక నుంచి వచ్చాం. ఎలా ఉంది విగ్రహం? ఇదంతా ఏర్పాట్లు చూస్తుంటాం. బాగుంది, బాగా చేశారు. బాగుందండి, బాగా అరేంజ్ చేశారు. సెక్యూరిటీ కూడా బాగానే ఉంది. కంటిన్యూ చేయాలి. బాగానే ఉంది సార్. కామారెడ్డి నుంచి వచ్చాం. బాగానే ఉంది. అది చాలా మంది క్రౌడ్ అయితే ఈరోజు సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి మొత్తం కూడా ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతున్నది. కాకపోతే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొంతవరకు వచ్చేటువంటి భక్తులకు కొంత ఇబ్బంది కలుగుతున్నది. ఎందుకంటే దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే మొత్తం పార్కింగ్ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కొన్ని బ్యాటరీ వెహికల్స్ వస్తున్నప్పటికీ కొంత జనం అయితే లోపలికి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చెప్తున్నారు. సో మొత్తం మధ్యాహ్నము 1 గంట వరకు ఈ భక్తులందరికీ లోపల అలో ఉంటుంది. 1 గంట తర్వాత మొత్తం కూడా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి మొత్తము క్లోజ్ చేస్తామని చెప్పి నిన్న సిపి కూడా చెప్పడం జరిగింది. సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర కూడా నిన్న ప్రకటించారు. సో మొత్తం కూడా పోలీసులు అయితే మనం చూడొచ్చు ఎవరు కూడా ఈ సైడ్ రాకుండా మొత్తం కూడా బారికేడ్లు కావచ్చు, ప్రత్యేకమైన పోల్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఒక పక్క ఆక్టోపస్ కావచ్చు, మరోపక్క ఇతరత్ర భద్రతా బలగాలన్నీ కూడా ముచ్చింతలకు చేరుకున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు సమతామూర్తి ప్రాంగణంలో లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్తున్నారు. జీఎస్ స్వామి కూడా ఇందాకనే భక్తులను ఉద్దేశించి ఒక సూచన కూడా చేశారు. మధ్యాహ్నము ఏదైతే ఉందో 1 గంట తర్వాత పోలీసులకు ఖచ్చితంగా సహకరించాలని చెప్పి స్వామి కూడా చెప్పినట్టుంది. మరింత భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 1.5 అవర్ రాష్ట్రపతి ఇక్కడ పర్యటించనున్నారు. సో పోలీసు బలగాలన్నీ కూడా భారీగానే మోనించాయి. ఒకటి తర్వాత మధ్యాహ్నము 1 o'clock తర్వాత మొత్తం ముచ్చింతల క్షేత్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పి భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. ఇది ముచ్చింతల దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో విజయ్ V6 న్యూస్ ముచ్చింతల్.